కొరియర్ మళ్ళీ అయిపోయింది, మళ్ళీ వరకు వచ్చుకోని ఇప్పుడు ఒకటి సాయిగా పళ్ళు సాయిడా ఏం చెప్తున్నావు అంటే గట్ట మాట్లాడుతుంది స్కూల్ పోతులే వారి ఎట్లా ఎందుకన్నా మామ బాగాలేదు పరిస్థితులు ఏమని వచ్చిన మీ అన్న ఏ మా అన్న అన్ని ఇంట్లో కూడా పెట్టాడు అంత అప్పు తీసుకొని పోతాడు పీసిన రోజు లెక్క నేను చూడిపోయి ఇంట్లో ఏమో ఇంట్లో లేవచ్చు చూడిపోతేరా ఏ మా అన్న పీసిన రోడ్ లెక్క వేస్తాడు ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఉంచాడు జేబులో పెట్టుకొని పోతాడు కూలికి పోయిన మా అన్న చూడిపో ఇద్దరు పోయారు సరే పోతున్నావు తీ తమ్ముడు ఏం రో పైసలు మరి రోజు జమ చేసుకుంటున్నా ఒక్క ఒక్క రూపాయి అనుకుంటున్నా నేను ఒక్క రూపాయి నాయనా నీకోసం మూరం తల్లి ఇంకలాడుతున్నావు గిన్నె నాయన ఎందుకురా మామ బాగాలేదు పైసలు ఇచ్చామో ఇచ్చిన ఐదు వేలు అరే లేవు తమ్ముడు నాతోనే ఒక్క రూపాయి ఇస్తలేదు వేద్దా చూడరా అదే లేవు తమ్ముడు అబద్ధం చెప్తా అదే వేరే రోజు దగ్గర అడుకొచ్చుకుంటా అనే ఏం మంచివి పైసలు ఇవ్వగా లెక్క పెట్టిపోయిన ఇచ్చే ఏమైతుంది ఎంత బాగాలేదట వాళ్ళ మాకు అరే వాడు రూపాయి రెండు రూపాయలు కింద అరే ఐదు వేలు కావడానికి ఎవరా విశ్వనాథం బంద్ చేసుకో ఎందుకే మీ ఇంట్లో ఇట్లా పరిస్థితి బాగాలేకపోతే ఫోన్ కడుకోతాయి లేకపోతే మళ్ళీ పైసలు ఇంకోళ్ళకి ఇస్తావే మానం అనిపిస్తలే నీకు సిగ్గు అనిపిస్తుంది జాగ్రత్త నీకు ఇస్తే ఏమైతే సరే తీతురమ్ముడు నాకనే మంచి చిన్నవాడివైనా కానీ మంచి మాట చెప్తున్నావు వానికి ఇప్పుడే ఎన్ని పైసలు కావాలి నేను వానికి ఇచ్చేస్తా అరే తమ్ముడు ఆగు తమ్ముడు పైసలు కావాలి కదా తమ్ముడు ఎన్ని పైసలు ఎటు ఇచ్చిన తమ్ముడు తీసుకో ఇక్కడ ఉన్నప్పుడే నాకు థ్యాంక్ యూ అన్న మంచిగా ఉందా మంచిగా ఉన్నట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్లు కట్టి మాత్రం టింగలం కట్టది.